ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పుతిప్పలు పెడుతోంది ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ముడా స్కామ్ లో సాక్ష్యాల్ని తారుమారు చేశారనే ఫిర్యాదు నమోదైంది ముడా కేసులో ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ ఈ మేరకు ఈడీకి ఫిర్యాదు దాఖలు చేశారు ఇక తాజా ఫిర్యాదులో సీఎం కుమారుడు యతీంద్ర పేరును సైతం జోడించడం గమనార్హం ఇదిలా ఉంటే ముడాకుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న నమ్మకం తనకుందన్నారు మైసూరులోని చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని సీఎం పేర్కొన్నారు తాను ఏ తప్పు చేయలేదని తప్పు చేసుంటే ఇంతకాలం రాజకీయాల్లో ఉండడం అసాధ్యమన్నారు జేడిఎస్ ఎమ్మెల్యే ముడా సభ్యుడు జెటి దేవేగౌడకు నిజమేంటో తెలుసు కాబట్టే వేరే పార్టీలో ఉన్న నిజం మాట్లాడుతున్నారన్నారు ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు దేవేగౌడ సైతం సిద్ధరామయ్యకు మద్దతుగా మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు